అందరికీ నమస్కారం ఇది మన సంస్కారం అందరికీ ప్రణతి ఇదే మన సంస్కృతి బంధానికి బంధుత్వానికి వారధి మనల్ని గెలిపించే సారథి అందరికీ ఇష్టమైన సన్నిధి మన మనసు దోచుకునే పెన్నిధి కుటుంబం అలాంటి కుటుంబాల కలయికే మనం ఫ్రెండ్స్ ఈ రోజు మనతో పాటు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెండు కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి మరి పిలిచేద్దామా సో లెట్స్ వెల్కమ్ కనిగిరి నుంచి చెన్నవారి కుటుంబం ఓ బేబీ యు ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్ యు ఆర్ ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్ మీ కళ్ళల్లోనే ఉంది మంట కల్ల కల్ల యు ఒళ్ళగా ఈ వంపులన్న విల్ల అలంకార్ మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్ ఎగ్ బార్ డప్పేసి స్టెప్ మార్ ఎగ్ బార్ దంచే రో డాన్స్ ఫ్లోర్ एक बार डप्पे से स्टेप मार ओके चन्नावारी कुटुंबम ఒకసారి మీ కుటుంబాన్ని పరిచయం చేయండి ముందుగా ఈటీవీ యాజమాన్యానికి మనం కార్యక్రమం తరపున వర్క్ చేసే అందరికి మా సాయి కుమార్ గారికి మా చన్నావారి ఫ్యామిలీ తరపున ధన్యవాదాలు మన సాయి కుమార్ గారు మా సాయి కుమార్ గారు మీరు బిగినింగ్ ఏ మన మా అని ఎపిసోడ్ విన్న అప్పుడు అనుకోడు ఇంకా చాలా టైం ఉంది ఓకే పరిచయం చేయండి కుటుంబాన్ని మా చిన్న మామయ్య గారు మా తాతయ్య గారు మా పిన్ని గారు మా పెద్దమ్మ కూతురు అక్క బావ మా పెద్దమ్మ మా అత్తయ్య మామయ్య మా అత్తగారు మామగారు ఓ మా చిన్నమ్మ మా అక్క మా బావగారు మా చిన్నమామ గారు చిన్నత్త గారు మా చిన్నమ్మ మా ఇంకో చిన్నమ్మ మా పెద్ద పెద్దమ్మ మా చిన్నమ్మ వీళ్ళంతా కూడా మా మరుదులు ఓ గుడ్ గుడ్ మా చెల్లెలు మా చెల్లెలు గారు ఆయన మా అక్క బావ నమస్కారం మా అక్క వాళ్ళ చెల్లెలు అక్కడ మా అమ్మ నాన్న ఓ మా అన్నయ్య ఒదిన వాళ్ళంతా నా ఆడపడుచులు అత్త కూతుళ్ళు హై 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 అక్కడ ఇద్దరు ఉన్నారు చూడండి కిరీటాలు పెట్టుకొని అవును నా చిన్నారి ముద్ర కూతుళ్ళు ఓహో వీళ్ళు వీళ్ళిద్దరు అన్న కూతుళ్ళు కొడళ్ళు అవుతారు వెరీ గుడ్ మా తమ్ముడు మా మర్దలు ఆ ఇవిడు చాలా మంచి డాన్సర్ అనుకుంటా ఆ చాలా మంచి డాన్సర్ అసలు మామూలుగా అదరగొట్టలే నన్నే కవర్ చేసి మా అక్క కొడుకు ఓకే హై మా మామయ్య గారి తమ్ముడు తమ్ముడు హలో మా ఇంత మంచి ఫ్యామిలీని నాకు ఎవరు ఇచ్చారు సార్ అదిగోండి వాళ్ళ అబ్బాయిని ఆడించుకుంటూ నాకు ఎంతో హెల్ప్ చేస్తారు ఆవిడ ఆవిడ మీ ఒళ్ళో కూర్చోవాలి పాప ఆయన సాధు జంతువులా కనిపిస్తుంది కానీ మీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ మామయ్య గారిని అత్తయ్య గారిని మీ అమ్మా నాన్నలాగా పరిచయం చేశారు దట్ ఈస్ అంటే చెప్పాను కదా కూతురుగా చూసుకుంటారు అని వెరీ గుడ్ వాళ్ళేమో మీ పక్కన కూర్చోబెట్టారు వీళ్ళేమో ఇక్కడ కూర్చోబెట్టారు ఏదో ఉంది మా కోడలు కూడా కూతురుతో సమానము మేము కూతురుగానే చూస్తున్నాం వెరీ గుడ్ వెరీ గుడ్ అప్పుడే కుటుంబం బాగుంటుంది ఈరోజు నిజంగా ఆనందం మీ కుటుంబంలో కనిపిస్తుంది అలాగే మన కోసం ఇంకో కుటుంబం ఎదురు చూస్తోంది వాళ్ళు పిలిచేద్దామా సో లెట్స్ వెల్కమ్ ఎల్లారెడ్డి నుంచి త్యార్ల వారి కుటుంబం పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బుట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే కళ్ళాపు తల్లి రంగు ముగ్గే పెట్టేసినావే బడబలంచులో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే ఇల్లే
మా ఇంట్లో కూడా మా మనవరాలు ఈ లెవెల్లోనే డాన్సులు. ఓకే, సో మీ కుటుంబం గురించి ఎవరు చెప్తున్నారు? నమస్తే సార్, నాలుగు తరాల తార్లవారి వంశవృక్షం సార్. ఇది మా వంశవృక్షానికి మూల స్తంభం మా కీర్తి శేషులు తాతయ్య తార్ల ఆగమయ్య గారు. మేము శాఖలుగా విస్తరించిన మేమందరం. ఓకే, మమ్మల్ని పెన వేసుకున్నారు మా హస్బెండ్స్ అందరు లతల్లాగా. వాటికి పూచిన పువ్వులు కాయలు మా పిల్లలు. అబ్బో, ఇప్పుడిప్పుడే కొత్తగా చిగురిస్తున్నారు మనవళ్ళు మనవరాళ్ళు. ఇది సార్ మా వంశవృక్షం. మీరేదో మీరు కవయిత్రి కొంచెం సార్. నాన్నగారు, అమ్మ నమస్కారం, అక్క నమస్తే, అత్తమ్మ నమస్తే, చెల్లెలు కోడలు నా బెటర్ హాఫ్, మరిది గారు చెల్లెలు, మరిది గారు చెల్లెలు కొడుకు, ఓ గుడ్, కోడలు చెల్లెలు మా మరదలు మాణిక్యం తను మా అందరిట్లో ఒకడు వనండోన్లీ మా తమ్ముడు. ఓ వెరీ గుడ్, ఫాలోయింగ్ బాగానే ఉంది. కొడుకు, హలో అమ్మ, కూతురు, హలో అమ్మ, కూతురు కూతురు కొడుకు కోడలు కొడుకు కొడుకు మనవరాలు. ఆ మనవరాలు, ఓకే, చిట్టి మనవరాలు, ఇంకో మనవరాలు పక్కన. వెరీ గుడ్ వెరీ గుడ్. కూతురు కూతురు కొడుకు కొడుకు వాడు మనవడు. ఓ గుడ్. ఇది కూతురు, ఇది కూతురు వాడు కొడుకు, పక్కకు మనవడు. మళ్ళీ హార్దిక్ పాండ్యాలా ఉన్నా కొంచెం. ఓకే, అసలు హీరోయిన్ ఎవరు? మనవరాలు. నేను నాతో హీరోయిన్ చేయాలి నువ్వు. నాకు చెమటలు పట్టించింది. సో ఆ కుటుంబానికి హాయ్ చెప్పారా? వెరీ గుడ్. సో గేమ్లోకి వెళ్ళిపోదాం, తర్వాత అన్ని మాట్లాడుకుందాం. మీలో నుంచి ఒక నలుగురు, మీ కుటుంబంలో నుంచి నలుగురు రావాలి, అలాగే మీ కుటుంబంలో నుంచి నలుగురు ఇక్కడికి రావాలి. ఆ నలుగురు వచ్చేయండి, మీ నలుగురు వచ్చేయండి. సో మీ నలుగురు రెడీ, మీ నలుగురు రెడీ, నేను రెడీ, వాళ్ళు రెడీ. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. మూడు ముళ్ళు ముళ్ళు. ఈ ఫస్ట్ రౌండ్ మూడు ముళ్ళు ఏంటంటే మీ నలుగురిలో నుంచి ఒకరు, అలాగే మీ నలుగురిలో నుంచి ఒకరు ఆడతారు. టోటల్గా 60,000 రూపాయలు గెలుచుకోవచ్చు. సో మీరు ఎవరు ఆడుతున్నారు? కోమల్ గారు రండి. గుడ్. మీలో స్వరూప గారు వచ్చేయండి. ఓకే, ఇక్కడ ఇద్దరు రెడీ అయిపోయారు. మీకే మొదటి ప్రశ్న. మన నార్మల్గా మార్కెట్లో అమ్మే పంచభూతాలు ఏవి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మార్కెట్లో అమ్మే పంచభూతాలు ఏవి? రెడీ రెడీ. నిప్పులు. దగ్గరికి వచ్చారు. నిప్పు అంటే అగ్ని. సో అగ్ని కూడా కొనుక్కుంటాం, అగ్గిపెట్టలా కొనుక్కుంటాం, అలాగే ఇంకేం కొనుక్కుంటాం? నీరు. నీరు. వాటర్ కొనుక్కుంటాం. భూమి. భూమి. అసలు రియల్ ఎస్టేట్. గాలి కూడా కొనుక్కుంటాం ఒక విధంగా. సో అందుకనే క్వశ్చన్స్ చాలా ఈజీగా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మీరు ఆన్సర్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇది మరీ తికమక క్వశ్చన్ గా ఉంది సార్, ఫస్ట్ క్వశ్చన్. ఏమి లేదు, ఈవిడికి చాలా ఈజీ, కానీ కరెక్ట్ గా అర్థం చేసుకుని చెప్పండి. లీలా, బాల, మాల, ఈ మూడు పేర్ల నుంచి లా అనే అక్షరం తీసేస్తే మిగిలి అక్షరాలు ఏవి? లీలా, బాల, మాల. ఏం చెప్పారు మీరు? లా తీసేయమన్నారు కదా. లా తీసేయమన్నానా? లీ తీసేయమన్నాను. లేదు, లా తీసేయమన్నారు, లా తీసేసాను. లీ బా మా. లీలా, బాల, మాల. 5,000. సో తేర్ల వారి కుటుంబం బోని 5,000. ఓకే రెడీ, మీరు ఇమ్మీడియట్ గా చెప్పేయాలి. లా అనే అక్షరంతో పూర్తయ్యే ఆడవాళ్ల పేర్లు చెప్పండి. కమల, కోమల, విమల. మీ పేరు చెప్పకూడదు. సో మీది లానే. మా మమ్మీ కమల కోమల అని పెట్టింది. మీరు క్వశ్చన్ అడిగారు. 5,000. లక్షు పప్ప, లక్షు పప్ప, లంచికొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పూ వంటి సోకు లీజుకిస్తావా. 5,000. ఓకే గుడ్. మీ రెండో ప్రశ్న. ఆస్తి పంపకంలో పంచేవి ఏవి? ఇల్లు, డబ్బు, నగలు. నగలు పంచుతారా? ఇల్లు, డబ్బు, బంగారం. 5,000. అరే,
సో రెండో ప్రశ్న అయ్యేటప్పటికి 10,000 అలాగే చన్నవారి కుటుంబం 5,000 ఫస్ట్ ది ఈజీ చెప్పాల్సింది మిస్ అయిపోయారు ఎస్ ఏదో చెప్పాలనుకున్నారు ప్రోగ్రామ్ గురించి ఒక చిన్న 4 మాటలు చెప్పండి శారలవారి వనంలో పూచిన పువ్వులం పువ్వు పువ్వులో నవ్వులం నవ్వు నవ్వుల్లో ఆనందాల అనుబంధాల మనం జగమే మనం ఆ మనమే జగం జనంలో కలిసిన మనం మళ్ళీ వచ్చే వారం రెండు కుటుంబాలతో మీ ముందుకు వస్తాం అంతవరకు మూడో ప్రశ్న 100వ నెంబర్ లో ఒకటి తీసేసి ఆ స్థానంలో 5 6 7 పెడితే వాటి విలువ ఏంటి 500 600 700 మీరు కొంచెం విన్నది కరెక్ట్ గా మీరు కొట్టకుండా ఉండ కూడా బాగుండేది కొంచెం ఆలోచించుంటే నేను ఏమడిగా చెప్పండి 100 లో ఒకటి తీసేసి 5 ఒకటి తీస్తే 99 గా ఒకటి తీసేసి 5 6 7 పెట్టమన్నారు కదా అవును ఒకటి తీసేస్తే ఏమవుతుంది సో 99 అవుతుంది ఒకటి ప్లేస్ లో 5 6 7 కదా సార్ అప్పుడు ఏమవుతుంది 500 600 700 ఇప్పుడు ఏమైంది 5,000 రైట్ ఆన్సర్ రెడీ మీ మూడో ప్రశ్న సికే సి కే అక్షరాలతో పూర్తయ్యే ఇంగ్లీషు పదాలు చెప్పండి మూడు పదాలు చెప్పాలి కదా లక్కు డక్కు కిక్కు నెక్కు ఆహా చెక్కు ఇది ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఇంకివ్వకూడదు చెల్లెనే కదా ఆట ఆటే చెల్లెమ్మ చెల్లెమ్మ ఓకే ఇప్పుడు చెన్నవారి కుటుంబం మిస్ అవడం వల్ల మీరు 10,000 అలాగే తేర్లవారి కుటుంబం కూడా 10,000 ఇంకా రెండు ప్రశ్నలు ఉన్నాయి రెడీ మీ 4వ ప్రశ్న శివరామ రాజులో ఉన్న మగాళ్ళ పేర్లు చెప్పండి శివరామరాజు మగాళ్ళ పేర్లు అడిగాను శివ రామ రాజు రామరాజు మీరు అడిగింది మూడేగా చాలా చాలుగా 5,000 ఈక్వల్ చేయాలి కరెక్ట్ గా వినండి ఇందాక చాలా ఈజీ క్వశ్చన్ మీకు మీ 4వ ప్రశ్న రెండు అక్షరాలతో పలికే మనం పలికే రెండు అక్షరాలతో పలికే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి టీవీ ఫ్రిడ్జ్ ఏసి 15,000 ఎక్ బార్ తంచే రో డాన్స్ ఫ్లోర్ ఓకే గుడ్ ఈక్వల్ అయిపోయారు 5,000 ఇప్పుడు ఫైనల్ గా 5వ ప్రశ్న ఫస్ట్ రౌండ్ ఈజీగా ఉంటుంది చెప్పేయండి మన ఫ్రిడ్జ్ లో ఆ ఫ్రిడ్జ్ లో పెట్టుకునేవేవి పాలు పళ్ళు కూరలు పాలు పళ్ళు కూరలు ఓకే పళ్ళు కూరగాయలు పాలు పెరుగు ఈ మధ్య అన్ని అన్ని పెట్టేసుకుంటారు ఫ్రిడ్జ్ లో రైట్ ఆన్సర్ చెన్నవారి కుటుంబం ఫైనల్ గా 20,000 ఇప్పుడు మీ చివరి ప్రశ్న తేర్ల వారి కుటుంబానికి మీరు 15,000 ఉన్నారు కమాన్ టి టి హెచ్ ఈ టి హెచ్ ఈ తో మొదలయ్యే భాషలు ఏవి తెలుగు హిందీ ఇంగ్లీష్ నాది తెలుగు మీది కన్నడ వేరలది హిందీ ఇంగ్లీష్ టి అంటే తుళు తెలుగు కూడా భాష మనం మాట్లాడేది కూడా తెలుగే ఓ తెలుగేనా సరే హిందీ ఇంగ్లీష్ 5,000 5,000 మీ డబ్బులు తీసుకోండి మీ డబ్బులు తీసుకోండి సో చెన్నవారి కుటుంబం 20,000 అలాగే తేర్ల వారి కుటుంబం 20,000
మిమ్మల్ని రెండు క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. అడగండి. కాకినాడ గానే మీకు గుర్తొచ్చేది? ఎంత ఇస్తారు? మొత్తం మీకే ఇచ్చేస్తా. ఎందుకులేండి, సుబ్బయ్య హోటల్కి వెళ్ళమంటారా, కాకినాడ కాజా తినమంటారా, మావిడి తాండ్ర తెచ్చుకోమంటారా? మాకు కాజాలే కావాలి. మా కాజా చెప్పాం కదా, మూడు ఆన్సర్లు చెప్పాను. అలాగే సెకండ్ క్వశ్చన్ బాగా ఆలోచించి చెప్పండి, టెన్షన్ పడకండి, ఎక్కువ కూల్ గా ఉండండి. బందరు అనగానే గుర్తొచ్చేది ఏంటి? కోతి. కోతి అది నేను. అవును. సో మీరు కూడా బంద లడ్డు తినండి, దంపతులు మాత్రం ఆడాల్సిన రౌండ్. సో మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉన్నారా? ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఏవండోయ్ ఆడండోయ్. దంపతులే ఆడాల్సిన రౌండ్, మీరు వచ్చేయండి. సో ఎంతకాలం అయింది మ్యారేజ్? 5 ఇయర్స్. తగ్గించేసారు? మీరు తగ్గించారు. మీరు మీరు నిజం చెప్పారు. ఎంత చెప్పారు మీరు? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈయన ఎంగే అయిపోయారు. మా ఆవిడ ఎప్పుడు? ఓకే, పిల్లలు? పిల్లలు అది మా ట్విన్స్. వాళ్ళిద్దరు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే, నేను టైం స్టార్ట్స్ నవ్ అన్న తర్వాత ఒకరు ఇక్కడ నిల్చోవాలి, ఇక్కడ నుంచి బాల్ విసరాలి, తర్వాత బాల్ ఇక్కడ పట్టుకోవాలి. ఇందులో పట్టుకున్నా ఓకే, పట్టుకున్నా ఓకే. మళ్ళీ ఇక్కడి నుంచి విసిరినప్పుడు ఈ రింగ్లోకి వచ్చి విసరాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి పట్టుకోవాలి. ఇందులో తమాషా ఏంటంటే, ఒకరు ఇక్కడ ఉండి ఒకరు అక్కడ ఉండి కాదు. ఇప్పుడు మీరు విసిరారనుకోండి, మీరే వచ్చి మీరే పట్టుకుని మళ్ళీ మీరు అందులోకి విసిరి అటు వెళ్ళి పట్టుకుని మళ్ళీ అటు వచ్చి మళ్ళీ అటు విసిరి ఆ బ్యాస్కెట్లో ఒక బాల్ పెట్టాలి. అలా టోటల్గా 7 అడుగుల బంధం కాబట్టి మీ ఇద్దరిది. సో 7 బాల్స్. ఈ 7 బాళ్ళు ఫినిష్ అయిన తర్వాత ఆ బజర్ టచ్ చేయాలి. ఆ బజర్ టచ్ చేయగానే ఇక్కడ కౌంట్ ఆగిపోతుంది. కానీ ఈ మధ్యలో మీ ఇద్దరు కౌగులించు. మీరు అక్కడ బాల్ వేసి బాల్ పెట్టి వచ్చిన తర్వాత కౌగులించుకోవాలి. అలాగే మీరు బాల్ వేసి మీరు పట్టుకుని మీరంతా చేసి ఆ బాస్కెట్లో పెట్టి వచ్చిన తర్వాత మీరు ఆయన కౌగులించుకోవాలి. ఓకే, క్లియర్? టైం స్టార్ట్స్ నౌ. రండి రండి రండి. గుడ్. వెళ్ళండి 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 వెళ్ళండి. మెల్లిగా మెల్లిగా. Easy.
10,000 నిద్ర వచ్చేయండి. సో మీకు ఏపోయింది మ్యారేజ్? 3 ఇయర్స్ అయింది సార్. మీకు అంతేనా? కాదు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఒకరు 13 అన్నారు, ఒకరు 5 అన్నారు. సో 3 ఇయర్స్ గుడ్. ఇంకా ఏరే బేబీ? గుడ్. సో రూల్స్ క్లియర్. సో ఇక్కడి నుంచి అటు పట్టుకోవడం, ఇప్పుడు వేయడం, వేసేటప్పుడు మాత్రం రింగ్లో నుంచి వేయాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Good. Good. Easy. Easy. బిగినింగ్ హగ్ బాగుండింది, గేమ్లో గెలిపారు. ఓకే, వెల్ ప్లేడ్. మీరు కూడా అంటే ఇద్దరు ఈక్వల్గా వెళ్తున్నారు. ఇందాక వాళ్ళు 20,000, మీరు 20,000. ఇప్పుడు వాళ్ళు 10,000, మీరు 10,000. గుడ్. ఏంటి పేరు? ధృతి. ధృతి. ఓ గుడ్. సో సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి చెన్నవారి కుటుంబం 30,000, అలాగే త్యార్ల వారి కుటుంబం కూడా 30,000. ఓకే, మీరు వచ్చేయండి. పేరు? సునీల్ కుమార్. సునీల్ కుమార్. మీ కుటుంబంలో మీరు లక్కీ అనుకుంటున్న వాళ్ళు ఎవరు? మా అమ్మగారు. అమ్మగారు, గ్రేట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. సూపర్. అమ్మా, మీరు గట్టిగా చెప్పండి. సో 4 సమాధానాలు. మీ మొదటి ప్రశ్న,
నాగార్జున తో నటించిన హీరోయిన్స్ పేర్లు చెప్పండి. అనుష్క, తమన్నా, కాజల్. అనుష్క, అనుష్క, తమన్నా, కాజల్. శ్రీదేవి. అనుష్క ఓకే. అనుష్క చాలా సినిమాలు చేసినట్టుంది. తమన్నా చేసినట్లేదే నాగార్జునతో. టబు, టబు, శ్రీదేవి కూడా, అమల, సిమ్రన్, సౌందర్య, ప్రియమణి, మీనా, రమ్యకృష్ణ, ఇప్పుడు రకుల్ చేస్తుంది. ఆహా, శ్రీదేవి జీరో వచ్చిన ద్వారా చెప్పారు. అట్ ద సేమ్ టైం కాజల్ చేయలేదు. ఓకే, మిస్ అయిపోయారు. మీ రెండవ ప్రశ్నకి ఇప్పుడు అమ్మగారు. అమ్మ తిప్పండి గట్టిగా. ఓకే, ఇప్పుడు రెండు సమాధానాలు చెప్తే చాలు. మీ రెండవ ప్రశ్న ప్లీజ్. శ్రీకృష్ణుడి భార్యల పేర్లు చెప్పండి. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, భద్ర, లక్ష్మణ. లక్ష్మణ, లక్షణ, లక్షణ. ఓకే ఓకే. మిత్రవింద, మిత్రవింద, సుదంత, కాళింది. మనకు రెండు చాలు కదా. సరిపోతుంది సార్. రైట్ ఆన్సర్. మీరు గట్టిగా చెప్పండి అమ్మా. సో బ్రదర్స్ లక్తో పాటు, అమ్మగారి లక్తో పాటు మీ మూడవ ప్రశ్న. కంప్యూటర్ కీబోర్డ్ లో లాస్ట్ రోస్ లో ఉండే ఆల్ఫాబెట్స్ ఏవి? నాలుగు, నాలుగు. పాస్. BEXZCFG. జెడ్ ఎక్స్ రైట్. సి చెప్పారా? సి చెప్పాను సార్. సి చెప్పారు. VNMB. ఓకే, అది. సో రాంగ్ ఆన్సర్. ఓకే, నో ప్రాబ్లం. రేస్ లో ఉన్నాం మనం, ఎందుకంటే వాళ్ళు రెండు చెప్తే మనకు మిస్ అవుతుంది. ఓకే సార్. వాళ్ళు ఒకటి చెప్తే టై అవుతుంది, ఆ తర్వాత ఏంటి చెప్తాం. బట్ వెల్ ట్రైడ్, వెల్ ప్లేడ్. అమ్మా సార్, మీ గురించి ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేశాను. చెప్పండి. ఉండమ్మా చెప్పండి. అవసరాల కోసం దారులు తప్పే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరీ నాటకంలో. ఇప్పుడు మీరు హీరో అవుతారో విలన్ అవుతారో ఆయన డిసైడ్ చేస్తారు. ఓకే సార్, మీరు రండి. మీ పేరు? సాయి ప్రసాద్. సాయి ప్రసాద్, ఓకే. అక్కడేమో ఆయన పేరులో కుమార్ ఉన్నాడు, ఇక్కడేమో సాయి ఉన్నాడు. రెండు కలిపితే సాయి కుమార్ అయిపోయాడు. ఓకే, మై లక్కీ హ్యాండ్. మై సిస్టర్. అటు అమ్మగారు, ఇటు అక్కగారు. సో ఇద్దరి లక్తో ఇప్పుడు డిసైడ్ అవుతారు ఈ ఎపిసోడ్ విన్నర్స్ ఎవరో. మీరు గట్టిగా తిప్పేయండి. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి మూడు సమాధానాలు చెప్పేస్తే మొదటి ప్రశ్నకే మీరు ఈక్వల్ అయిపోతారు. ఆ తర్వాత క్వశ్చన్కి చెప్పేయగలిగితే విన్నర్స్ అయిపోతారు. ఓకే, మీ మొదటి ప్రశ్న. టెంపర్ సినిమాలోని తారాగణం పేర్లు చెప్పండి. ఎన్టీ రామారావు. బాగా బాగా. ఎన్టీఆర్, కాజల్. మూడు, మూడు. కమాన్. అబ్బా ఈజీ కదా. ఆవిడ ఆయనది ఫస్ట్. యాక్చువల్గా నాగార్జున హీరోయిన్స్ చాలా ఈజీ. ఎవరమ్మా ఇందులో ఎవరు? కాజల్. పోసాని చాలా మంచి వేషం. కాజల్, ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్, అలీ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు. అండ్ ఈ సినిమాలో పోసాని వండర్ఫుల్ క్యారెక్టర్. అలాగే ఎన్టీఆర్ చాలా బాగా చేసిన సినిమా యాజ్ అ పర్ఫార్మర్. ఆహా, మిస్ అయిపోయారు. ఈజీ యాక్చువల్గా చెప్పేస్తారనుకున్నాను. మళ్ళీ గట్టిగా చెప్పండి.
ఈ ప్రశ్నకి మూడు సమాధానాలు చెప్పేస్తే ఈక్వల్ అవుతారు. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీ రెండవ ప్రశ్న, జానపద కళలు అంటే ఏవి? కర్రసాము, కర్రసాము, తోలు బొమ్మలాట, గోలీలాట, దుర్ర. మా అబ్బాయి సినిమా పేరు బుర్ర కదా, తోలు బొమ్మలాట చెప్పారు, బుడబుక్కలాట, కోలాటం, పులివేషాలు, డప్పులతో నృత్యం చేస్తారు, గంగిరెద్దుల మేళం, కర్రసాము కరెక్ట్గా చెప్పారు, తోలు బొమ్మలాట చెప్పారు, ఇంకొకటి హరికథ, గోలీలాట అనేసాడు. అబ్బా రెండు మిస్ అయిపోయారు కదా. ఇంకోటి ఉంది అమ్మ, గట్టిగా తిప్పండి ఈసారి. ఎవరు వచ్చారు మీతో? మా ఫాదర్, మా మదర్, సిస్టర్స్. ఇంకా పెళ్లి కాలేదా? నా మిసెస్. ఏది? ద రెడ్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి. ఓకే గుడ్. ఈసారి చెప్పాలని చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ ఫ్లైన్ కిస్ ఇవ్వండి, అక్కడ నుంచి ఇవ్వండి. ఓకే పట్టుకోండి, పెట్టుకోండి ఇక్కడ. రెడీ, మీ చివరి ప్రశ్న, 2019 క్రికెట్ ప్రపంచ కప్ లో పాల్గొన్న ఇండియన్ క్రికెటర్ల పేర్లు చెప్పండి ఐదుగురు. ధోని, విరాట్ కోహ్లీ, జాదవ్, బుమ్రా, చాహల్, కుల్దీప్ యాదవ్. ఫ్లయింగ్ కిస్ ఏదో వర్కౌట్ అయినట్టుంది. మీరు ఒక ఫ్లయింగ్ కిస్ ఇవ్వండి. రండి, మీరిటి రండి, రండి బ్రదర్. ఇటు ఈయన కానీ ఇటు మీరు కానీ ఇద్దరు క్లియర్ విన్నర్స్ అవ్వాల్సింది. కానీ ఈ అనుబంధం ఏమిటో తెలియట్లేదు. కర్ణాటక ఆంధ్ర అనుబంధం మళ్ళీ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు ఏంటంటే అమ్మగారు మళ్ళీ తిప్పుతారు. అమ్మగారు 2లో ఆపి అక్కగారు 3లో ఆపారనుకోండి, మీకు 20,000. అమ్మగారు 2లో 3లో ఆపి ఆవిడ 2లో ఆపారనుకోండి, వాళ్ళకి 20,000. ఓకే సార్. ఇక్కడ కూడా మేము ఒకటే అని చెప్పి ఇద్దరు ఒకటే ఆపారనుకోండి, 10,000 10,000. అమ్మా మీరు రండి. గట్టిగా తిప్పండి. నాకు తెలిసి ఈవిడ ఎక్కడ తిప్పినా 3కి ఆగుతుంది. ఇద్దరు రండి. గట్టిగా తిప్పండి. ఫైనల్ గా 5లో ఉందయ్యా. అవును సార్, 2లో ఉంది సార్. ఎక్స్ట్రా 50. వీళ్ళు చేసిన డాన్స్ కి అది కదిలిపోయి 5 గెలిపోయింది. సో 2లో ఆగింది. మనకి లక్కీగా కెమెరాలు ఉన్నాయి కాబట్టి రికార్డ్ అయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు నన్ను వదులుతారా? 20,000. ఆల్ ది బెస్ట్, వెరీ వెరీ గుడ్, వెల్ ట్రైడ్ అమ్మా. మీరు లక్కీ హ్యాండే, జస్ట్ మిస్ అయింది, నో ప్రాబ్లం. రండి. సో ఇప్పుడు 20,000తో మీరు ముందుకెళ్ళిపోయారు. తేర్ల వారి కుటుంబం 50,000. మీరు పక్కనే ఉన్నారు, చెన్నవారి కుటుంబం 30,000. బట్ నో ప్రాబ్లం, ఫైనల్ రౌండ్లో
ఎవరు గెలిస్తే వాళ్ళే ఈ డబ్బుతో పాటు మీ డబ్బుతో పాటు ఇంకో బంపర్ ప్రైజ్ గెలుచుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎపిసోడ్ విన్నర్స్ కూడా అవుతారు. సో ఫైనల్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. సో ఇప్పుడు ఫైనల్ రౌండ్కి వచ్చాం. ఈ రౌండ్లో ఏంటంటే మీ నలుగురు ఆడొచ్చు, అట్ ద సేమ్ టైం నలుగురు మారచ్చు. నలుగురు మారుతున్నారా? గుడ్. ఓకే, ఆ కొత్త నలుగురు వచ్చేయండి. ఇటు ఆ కొత్త నలుగురు వచ్చేయండి. Let's start playing round number 4. What a ma? What is this bomma? ఇప్పుడు మీరు హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి మీకు ఫస్ట్ కొన్ని పిక్చర్స్ చూపించడం జరుగుతుంది. సో అందులో ఒక బొమ్మ మీ బొమ్మ, ఆ బొమ్మ ఇక్కడ విడివిడిగా ఉంది. సో మీరు ఏం చేయాలంటే ఆ బొమ్మలో మంచి క్లూస్ దొరుకుతాయి, ఆ క్లూస్ని ఆధారంగా చేసుకుని ఈ ఒక్కొక్క బాక్స్ని అక్కడికి చేర్చుకోవాలి. ఆ 12 ఇక్కడికి చేరిన తర్వాత మీరు అదే బొమ్మని ఇక్కడ మళ్ళీ ఫామ్ చేయాలి. మీకు టైం ఉంటుంది 180 సెకండ్స్. సో ఇందులో కానీ ఎవరు ఫాస్ట్గా చేసి గెలుస్తారో, ఇప్పుడు మీరైతే మీ 50,000తో పాటు, మీరైతే మీ 30,000తో పాటు ఒక బంపర్ ప్రైజ్ ఈ ఫ్రిడ్జ్ని గెలుచుకుంటారు. సో ముందు మీతో మొదలెడతాం, మీ బొమ్మ చూసేయండి. ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, బోట్ ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి. వచ్చాయి నలుగురు. ఓకే రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు అడ్వాంటేజ్ 180 సెకండ్స్ ఉంది, తొందరపడకూడదు. ఇప్పుడు యాక్చువల్ లాస్ట్లో 2 బాక్సెస్ మిస్ చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకున్నారు. వెల్ డన్, మీరు మంచి టైమింగ్లో చేశారు. ఇప్పుడు మీ టార్గెట్ 165లో ఆ బజర్ ఆపగలగాలి. ప్రమాణంగా ఆడారు, బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు చెన్నవారి ఫ్యామిలీ మీ నలుగురు చేతిలో ఉంది. మీ బొమ్మ చూసేయండి.
వచ్చేయండి నలుగురు. ఓకే టైం స్టార్ట్స్ నౌ. మీరు యాక్చువల్గా చాలా టైం ఉంది, ఈ సింహాలు చూడండి. ఇది ఎటుంది, ఇది ఎటుంది, ఈ దిమ్మ ఆ దిమ్మ చూడండి, మార్చి చూడండి. ఇప్పుడు ఇది కరెక్ట్. యాక్చువల్గా రెండు సింహాలు జస్ట్ ఈ పొజిషను, ఈ పొజిషను మారే. మీకు తన్ని కరెక్ట్గా పెట్టి మీకు యాక్చువల్గా టైం ఎంత ఉంటుంది, ఇంకా 50 సెకండ్లు ఉంది. 164లో మీరు ఆపుండొచ్చు. ఈ రెండు ఎవరైనా ఒక్కరు, అందుకనే ఎప్పుడు పక్కగా చూసుకుని నొక్కాలి. బట్ వెల్ ట్రైడ్, రెండే రెండు బాక్సులతో మిస్ అయిపోయారు. సో ఫైనల్గా చెన్నవారి ఫ్యామిలీ 30,000 అండ్ త్యార్లవారి ఫ్యామిలీ 50,000తో పాటు ఫ్రిడ్జ్ గెలుచుకున్నారు. ఎపిసోడ్ విన్నర్. సో 50,000 ఎపిసోడ్ వినర్స్. వచ్చేయండి చెన్నవారి కుటుంబం. ముప్పై వేలు అండ్ ఎపిసోడ్ రనాస్. నిజంగానే ఈరోజు నేను ధన్యుణ్ణి, ఎందుకంటే ఇలాగా ఎన్నో కుటుంబాలని కలవడం, వాళ్ళలో ఒకడినవ్వడం, మీ అందరి ఆదరాభిమానాలు పొందడం నిజంగా ఈటీవీకి, మా జ్ఞాపికకి, మా మొత్తం మనం టీంకి థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి రెండు కుటుంబాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి.
పండగనే